Hi friends, welcome to my channel. Iroju nenu aalti ante measurement dress teeskoni tape lekunda e vidhanga measurement teeskovali ade vidhanga e vidhanga manam dress ni cut cheskovali anedi chupistanu. Dan kosam first of all manaku ila main cloth vachesi teeskovalandi dress top ku sambandhinchi. Ade vidhanga 2 meters lining, ade vidhanga old measurement top untundi kada stitching chesindi adi teeskovali. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా మనం మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దానికోసం ఒకసారి ఫోల్డింగ్ చూడండి. ఇలా మనకు క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కదండి. ఈ క్లాత్ ని మనము ఎక్కువగా ఉంది కాబట్టి క్లాత్ మనం దీన్ని చూడండి ఇలా ఫస్ట్ హాఫ్ వరకు క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే డ్రెస్ లో మనకు ఎక్కువ క్లాత్ కూడా మిగులుతుంది ఒక్కొక్కసారి, దానికోసం అని చెప్పి ఈ విధంగా ఒక సైడ్ నుంచి నేను ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మిడిల్ లోకి చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ కు ఇంకొక ఫోల్డ్ అంటే డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మనము. మన డ్రెస్ కి ఎంత క్లాత్ అయితే కావాలో ఎంత లెంగ్త్ లో మనకు ఈ టాప్ అనేది కట్ చేసుకోవాలో ఫస్ట్ తెలుసుకోవాలి. దానికోసం నేను ఫస్ట్ ఇలా అందాజుగా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కొంచెం సిల్కీ టైప్ లో ఉంది కాబట్టి జారుతూ ఉంటుంది, దానికోసం పిన్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఓల్డ్ టాప్ ఉంటుంది కదండి మెజర్మెంట్, అంటే టేప్ లేకుండా మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండే ఓల్డ్ టాప్ ఉంటుంది కదా, ఈ టాప్ ని మనకు లెంగ్త్ ఇక్కడి నుంచి ఇక్కడికి, లెంగ్త్ ఇక్కడి నుంచి ఇక్కడికి విడ్త్ మాత్రమే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. అంటే టేప్ లేదు కాబట్టి మనకు ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము విత్ అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఇలా టాప్ కి బాటమ్ సైడ్ ఉంటుంది కదండి, ఈ బాటమ్ సైడ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనము మెజర్మెంట్ పెట్టుకోవాలి డ్రెస్ మీద. చూడండి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. నేను సింగిల్ పీసే తీసుకుంటున్నాను, అంటే ముందల సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా ఆ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను మెజర్మెంట్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని తీసుకెళ్లి మనం తీసుకున్న ఈ మెజర్మెంట్ ఈ టాప్ పైన ఈ విధంగా పరచుకోవాలి. ఫస్ట్ చూడండి ఇలా ఇలా ఎందుకు పరుచుకోవాలి అంటే ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసాను కదా, అది ఎందుకు అంటే మామూలుగా ఈ క్లాత్ కి ఫోల్డింగ్ అనేది చేయలేదన్నమాట. ఇక్కడ ఇలాంటి డిజైన్స్ రావడం వల్ల ఫోల్డింగ్ చేయలేదు వాళ్ళు. కానీ మనము ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఫోల్డింగ్ చేసుకునేదానికి ఒక మనం ఎంత లేదన్నా కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ పైన ఇలా గ్యాప్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకు ఈ సైడ్ ఫోల్డింగ్స్ కూడా క్లాత్ కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఇలా క్లాత్ మీద ఈ క్లాత్ మీద ఇలా పరుచుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ మార్క్. ఇప్పుడు దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా చూడండి ఇలా తీసుకోవాలన్నమాట మార్కింగ్.
బాటమ్ సైడ్ కాబట్టి కొంచెం స్ట్రైట్ గా నేను కొంత దూరం అలా తీసుకుంటున్నాను. అదే విధంగా మనకు లెంగ్త్ తెలియాలి కదా, ఆ లెంగ్త్ అనేది ఈ టాప్ నుంచి చూడండి ఎలా పెట్టుకోవాలి అంటే ఫ్లాప్ మీద సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని కింద బాటమ్ సైడ్ ఎక్కడైతే స్ట్రైట్ గా వస్తుందో అక్కడికి ఇలా పట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ గా ఒక పీస్ నేను తీసుకుందనమాట, ఇలా స్ట్రైట్ గా పట్టుకొని మనకు చూడండి ఇలా పెట్టుకొని ఇలా కింది వైపు నుంచి ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ చూడండి, ఇవన్నీ నుంచి వచ్చేసి ఫోల్డింగ్ పోతుంది మనకు. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ మనకు పై పక్కన స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇవి రెండు తెలిసిన తర్వాత ఒక చిన్న స్కేల్ తీసుకుని మనం స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి బాటమ్ సైడ్ చూడండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. అదే విధంగా మనం ఇక్కడ షోల్డర్ కి మార్కింగ్ వేసాం కదా, ఈ మార్కింగ్ కూడా స్ట్రైట్ లైన్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అదే విధంగా నెక్ ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా మన డ్రెస్ ని ఫోల్డ్ చేసుకుని ఇలా దీని మీద పరచుకోవాలన్నమాట. మనం షోల్డర్ లైన్ డ్రా చేశాం కదా, ఆ షోల్డర్ లైన్ దగ్గర ఈ విధంగా పరచుకోవాలన్నమాట. మనకి నెక్ లెంగ్త్ నెక్ విడ్త్ అన్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇలా మనం డ్రెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇలా పరుచుకున్న తర్వాత మనము ఈ షోల్డర్ లైన్ డ్రా చేస్తాం కదా పైన ఇక్కడికి, ఈ లెంగ్త్ ఎంత ఉంది నెక్ మన డ్రెస్ కుండే ఈ నెక్ అనేది రెండు ఇలా సమానంగా పట్టుకుని ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ ముందుకు ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ముందుకు మనం మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే పైపింగ్ కావచ్చు ఫోల్డింగ్ కావచ్చు హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది కాబట్టి కొంచెం చూడండి. ఇలా హాఫ్ ఇంచ్ ముందుకు నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా లెంగ్త్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి. ఇలా సేమ్ మనకు ఎలాంటి నెక్ కావాలన్నా కూడా ఇలా మార్కింగ్ చేసుకుని ఆ మెజర్మెంట్ లోనే డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేను జస్ట్ స్ట్రైట్ లైన్ గా డ్రా చేస్తున్నాను. ఇలా తర్వాత ఈ షోల్డర్స్ అనేది ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదండి మనకు హ్యాండ్స్ జాయిన్ చేసిన చోటు, ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి చూడండి, స్టిచ్చింగ్ చేసిన లైన్ కనపడుతుంది కదా మనకు. ఇగో ఇక్కడ ఈ స్టిచ్చింగ్ చేసిన లైన్ తర్వాత హాఫ్ ఇంచ్ అనేది మనము మార్క్ చేసుకోవాలి పైగా. ఎందుకంటే మన దగ్గర
టేప్ లేనప్పుడు అందాజ్ మెజర్మెంట్ తోనే డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఈ విధంగా చెప్తున్నాను. అదేవిధంగా మనకు ఇక్కడ స్టిచ్చింగ్ చేశారు కదా, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక చిన్న మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రౌండింగ్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్నట్టు రాదు కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూడండి, స్కేల్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాం. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకుని ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ నుంచి ఇలా డైరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఈ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి మనం ఈ రెండింటి మధ్యలో. ఈ విధంగా మనము కర్వ్ లైన్ అనేది ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఈ లైన్ అనేది మనం ఇలా పొడిగించుకోవాలి. షోల్డర్ లైన్ ఉంటుంది ఇక్కడ, మనము ఆర్మ్ హోల్ రౌండింగ్కి మార్కింగ్ తీసుకున్నాం కదా, ఆ లైన్ అనేది కొంచెం ఇలా పొడిగించుకోవాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ చూడండి ఇలా పెట్టుకున్నాం కదా, ఈ కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనకు స్టిచ్చింగ్ క్లాత్ కావాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ ఎక్కువగా అందాజగా మనం చూడండి ఇక్కడికి అలా ఒక చిన్న మార్కింగ్, ఎందుకంటే ఖర్చుల కోసం మనకు అవసరం అవుతుంది కాబట్టి ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ అందాజ్ మార్కింగ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ డ్రెస్ మిడిల్లో చూడండి ఎంతవరకు అయితే ఉందో అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ అలా జస్ట్, ఇవి అందాజ్ మార్కింగ్స్ అండి. ఎంత మెజర్మెంట్ అనేది నేను ఏం తీసుకోవట్లేదు, టేప్ లేనప్పుడు మనం ఎలా తీసుకోవాలో తెలియదు కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ అందాజ్గా ఉంటుంది అనే కింద తీసుకుంటున్నా. అలా మార్కింగ్ చేసుకోవాలి నడుము కూడా. అదేవిధంగా ఈ ఓపెన్స్ ఉంటాయి కదా చూడండి, ఈ ఓపెన్స్ వద్ద ఇలా ఇలా పెట్టుకుని సేమ్ మనం ఖర్చులకు కావాల్సినంత వరకు ఇలా ఇక్కడ ఓపెన్స్ మనకు, ఈ ఓపెన్స్ అనేటివి కొంచెం కిందగా కావాలంటే కిందగా పెట్టుకోవచ్చు, లేదా పైన కావాలంటే పైన పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ డ్రెస్ మెజర్మెంట్ బట్టి కొంచెం కిందగా మనకు కావాలి కాబట్టి నేను కొంచెం కిందగా తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం కలుపుకోవాలి చూడండి. తర్వాత ఈ ఓపెన్స్ అనే పాయింట్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్ నుంచి డైరెక్ట్గా మనం కింది బాటమ్ సైడ్ వచ్చేసి లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్కి స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇంకేం మెజర్మెంట్ అవసరం లేదు మనకి ఈ డ్రెస్కి. ఇలా స్ట్రైట్ లైన్ అనేది బాటమ్ సైడ్ డ్రా చేసుకున్న తర్వాత కింది భాగంలో మనం క్రాస్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదా స్ట్రైట్గా కావాలంటే అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. కానీ మేము జస్ట్ ఒక 1/2 ఇంచ్ మాయన క్రాస్ అనేది తీసుకుంటున్నాం. దానికోసం చూడండి ఇలా క్రాస్ ఎందుకంటే ఇది ఇలా క్రాస్ ఎందుకు తీసుకుంటామంటే డ్రెస్ అనేది ఒక సైడు పీకలాగా రాకుండా ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ స్ట్రైట్గా చేశారు దీన్ని, కానీ దీనికి లేస్ ఉండడం వల్ల రాలేదు. కానీ ఇలాంటి మామూలు డ్రెస్లు ఏమవుతాయంటే ఇలా మూలగా వస్తాయి మనకు. దానికోసం అని చెప్పి ఈ విధంగా నేను క్రాస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం టేప్ లేకుండా ఓల్డ్ డ్రెస్ని ఈ క్లాత్ మీద పరుచుకొని మెజర్మెంట్ అనేది ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి.
డ్రా చేసుకున్న లైన్ కన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ స్టిచ్చింగ్ లో లూజు లేదా తగ్గు కావాలనుకున్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకునే దానికోసం, ఎందుకంటే ఓల్డ్ మెజర్మెంట్ కదా దానికోసం అని చెప్పి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా టాప్ అనేది మనం కట్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా మనం సింపుల్ గా టాప్ ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఇక్కడ నెక్ అనేది నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేయలేదండి, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కట్ చేసుకుంటా కాబట్టి మిడిల్లో ఇలా ఒక చిన్న కచ్చుగా తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఓపెన్స్ దగ్గర కూడా ఒక చిన్న కచ్చుక అనేది మనం తీసుకోవాలి. ఇలా మనం ఓల్డ్ మెజర్మెంట్ తో టాప్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకునే ప్రాసెస్. అదేవిధంగా హ్యాండ్స్ కూడా మనం తీసుకోవాలి, రిమైనింగ్ క్లాత్ లో హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. రిమైనింగ్ క్లాత్ మిగులుతుంది, ఈ క్లాత్ లో మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. అది వచ్చేసి ఈ మ్యాచింగ్ కావాలా లేదా డిఫరెంట్ కావాలనుకుంటే మీ ఇష్టం అండి. చూడండి ఇలా అంచు మాత్రమే హ్యాండ్స్కి వచ్చే విధంగా కింది భాగంలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మన హ్యాండ్స్, ఈ డ్రెస్కి హ్యాండ్స్ ఎంత లెంత్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఎంత, ఈ హ్యాండ్ తీసుకొచ్చి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇంకొంచెం ఒక 1 ఇంచ్ నేను వదులుకున్నాను, ఎందుకంటే మనకు ఇట్లా డిజైన్ రాలేదు కదా ప్లెయిన్ కాబట్టి ఫోల్డింగ్ చేసుకునేదానికి ఒక 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఈ క్లాత్ కి ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకుని ఇవి వచ్చేసి మామూలుగా కప్ స్లీవ్స్ టైప్లో 1 ఇంచ్ పెట్టారు, కానీ నార్మల్ స్లీవ్స్ కావాలంటే నార్మల్ స్లీవ్స్ డ్రా చేసుకోవచ్చు, లేదు ఇలాగే మనకు కప్ స్లీవ్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఇదే మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా క్యాప్ స్లీవ్స్ మనము స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుని అందాసుగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ పోతుంది అనమాట, మన స్లీవ్స్ అనేది ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా మనకు ఇటు సైడ్ స్టిచ్చింగ్కి క్లాత్ కావాలి అనుకుంటాం, అంటే ఎక్కువ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇంకా కొంచెం క్లాత్ కావాలి అంటే మనకి ఇక్కడ మిగిలింది కదండి సైడ్లో, ఈ క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళిపోతుంది కనపడదు, దానికోసం అని చెప్పేసి దీన్ని ఇలా జాయిన్ చేస్తున్నాను. లేదు మనకు అతుకులు లేకుండా హ్యాండ్స్ కావాలి అంటే ఈ ఇటు సైడ్ నుంచి తీసుకోవచ్చు అనమాట, కానీ డ్రెస్ కలర్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను నేను హ్యాండ్స్ అన్నిటి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటాం. ఈ విధంగా మనం హ్యాండ్స్ కి క్లాత్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఈ లైనింగ్ క్లాత్ ని కూడా సేమ్ ఫోల్డింగ్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పరుచుకొని లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనం. చూడండి ఇలా ఉంది కదా మనకు లైనింగ్ అనేది, దీన్ని ఇలానే స్ట్రైట్ గా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఈ లైనింగ్ మీద పరుచుకోవాలన్నమాట. అది ఎలా అనేది చూడండి ఒకసారి. మనం కట్ చేసుకున్న ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఇది ఇలా ఒక 1 ఇంచ్ చూడండి, 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది కిందికి ఈ క్లాత్ని ఇలా పరుచుకోవాలి. చూడండి ఈ విధంగా పరుచుకొని ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకొని ఇలా ఈ లైనింగ్ క్లాత్ ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ని అదే విధంగా టాప్ ని కూడా మనం కట్ చేసుకునే ప్రాసెస్ ఇది.